హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము షాద్నార్ నుంచి అందరం కలిసి బయలుదేరామండి. ఇదిగో ముచ్చింతలకు వచ్చేసాము. మనకు సమతామూర్తి విగ్రహ దర్శనం ఎంట్రన్స్ కంటే ముందు నుంచి దర్శనం ఇస్తుంది. మన వెహికల్స్ ఇక ఇక్కడి నుండి ఆపేస్తారండి. ఇక్కడి నుండి మొత్తం ఫ్రీ బస్సెస్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఛార్జెస్ ఉండవండి. లోపలికి వెళ్ళడానికి రావడానికి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలన్నా ఓమశాలకు వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు. కనిపించే దూరంలోనే దింపుతారు బస్సెస్. చాలా వృద్ధులు కూడా నడిచేలాగా వీలుంది. మనకు లెఫ్ట్లో కనిపించేది చెప్పుల కౌంటర్. మనం ఇంకొద్ది ముందుకు నడిస్తే యాగశాల వస్తుంది. యాగశాల కంటే ముందు మనకు గోశాల కనిపిస్తుంది. ఇక్కడి నుండి మొదలవుతుందండి మొత్తం పల్లెటూరి వాతావరణం. ఒక ప్రశాంతమైన వాతావరణం. విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ శృతి, అష్టోత్తరి మంత్రాలతో మనకు మైక్లో అన్నీ వినిపిస్తూనే ఉంటాయి ప్రశాంతంగా. చుట్టుముట్టు గోవులు, మధ్యలో హోమ మంటపాలు ఉంటాయి. 108 హోమ మంటపాలు ఉంటాయండి. ఒక్కొక్క హోమ మంటపంలో 9 హోమగుండాలు ఉంటాయి. ప్రతి హోమ మంటపాన్ని చక్కగా అల్లికి ముగ్గులు పెట్టి కుంకుమ పసుపులతో అలంకరించారు. ఒక్కొక్క హోమగుండానికి ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఇచ్చారండి. ఎక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ కావడానికి కూడా వీల్లేదు. ఎలాంటి వారు ఎక్కడ తప్పిపోయినా చక్కగా అనౌన్స్మెంట్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఇదిగో మేము కూడా ముగ్గులు వేసాము హోమగుండం ముందు. కొంచెం ముందుకెళ్తే మనకి ఈ డెకరేషన్ మొత్తం కనిపిస్తుంది. మక్క బుట్టలతో డెకరేషన్. మనం ముందు చూస్తున్నది ప్రధాన వేదిక. ఇక్కడే చిన్న జీయస్వామి వారు పూర్ణాహుతి చేసేది అందరికీ కనిపించే వీలుండేలాగా చాలా హైట్లో పెట్టారండి ఆ ప్రధాన వేదికను. అరటికాయలతో అలంకరణ. ఎక్కడెక్కడో పూచిన పువ్వులు కాయలు అన్నీ ఇక్కడ అలంకరింపబడ్డాయి. చాలా బాగుందండి. రైట్లో మళ్తే మనకు అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. మనం హోమానికి టికెట్ రాయించుకోవచ్చు. ఇక్కడ మేము ఇక్కడ టికెట్ రాయించుకొని హోమం చేద్దామని. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 6కి హోమం ఉంటుందండి. అంత లోపల మేము ఇవన్నీ తిరిగి చూద్దామని వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ టు ఫోటో ఎగ్జిబిషన్. ఇదిగోండి చిన్నప్పటి నుంచి పెద్దగా ఉద్యాభ్యాసం ఫొటోస్ ద్వారా మొత్తం నిదానంగా చూడొచ్చండి. ఇదిగోండి బాల్యం ఫొటోస్, ఇవన్నీ వాళ్ళ అమ్మగారి ఫొటోస్. ఇవన్నీ చిన్నప్పటివి కదండి. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి. మనకు నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్తే మొత్తం కలర్ఫుల్ ఫొటోస్. మనకు పక్కనే రైట్లో టాటూస్ వేస్తారండి శంకు చక్రాలతో. ఈ పిల్లలంతా రెడీ అయ్యి వారి పేరెంట్స్ గురువులతో కలిసి నాట్య ప్రదర్శన చేయడానికి వెళ్తున్నారు. మనకి ఇలాంటి గ్రూపులు చాలా కనిపిస్తాయి. మనం కొద్ది ముందుకు నడవగానే మనకు ప్రవచన మంటపం కనిపిస్తుంది. ఇది చాలా పెద్దగా ఉందండి హాల్. ఎంతమంది భక్తులు వచ్చినా కూర్చొని ప్రవచనాలు వినడానికి చాలా విశాలంగా కంఫర్ట్గా ఉంది. అన్ని కుర్చీలు చక్కని అరేంజ్మెంట్స్తో చేశారు. ఇక్కడ మనకు ప్రతి ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యేదంతా ఇక్కడేనండి. మనం ఎవరి మనకు లైవ్లో కనిపించే షోలు, ఎవరిని ఆహ్వానించిన సన్మానాలు సత్కారాలు చేసేది కూడా ఇదే వేదిక పైన. ఇక్కడ చిన్న జీయస్వామి వారి ప్రవచనాలు కూడా మనం వింటూనే ఉంటాం షోలో. అదే ఈ మంటపం.
మాకు మైక్లో అనౌన్స్మెంట్ వినిపించిందండి. కొద్దిసేపట్లో హోమం స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ విని లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి హోమగుండానికి ముఖద్వారం. ఇది మనం ముందుగా చూసిన పిల్లలంతా రెడీ అయ్యి ఇక్కడ నాట్యాలు చేస్తున్నారు. మన ముందు కనిపిస్తున్నది పిల్లలు డ్యాన్స్తో ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి. అందరూ ఒకే స్టెప్స్, ఎక్కడ మిస్ అవ్వకుండా. అది కూడా కుండల పైన నిల్చొని తలపైన చెంబు పైన చెంబు, చెంబు పైన చెంబు, అలా ఎన్ని ఐదు పెట్టుకొని పైన దీపాలతో. అబ్బా సూపర్గా ఉందండి డ్యాన్స్ అయితే. ఇలాంటి గ్రూపులు ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి. ఈ షోస్ మొత్తం మనం లైవ్లో కూడా చూస్తాం. ఎక్కడున్నా ప్రతిదీ కవర్ చేస్తారు. మేమందరము కలిసి హోమ మంటపాన్ని చేరుకున్నాము. ముందుగా హోమము గుండం ముందు కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే అలా సీరియల్ నెంబర్స్ ఇస్తారు. మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన చిన్న పిల్లలు తప్పిపోయినా మనకు కరెక్ట్ అడ్రస్ తెచ్చిస్తారు. మనం ఎక్కడున్న అలా ఫెసిలిటీ ఉంది. అలా కూర్చొని ఉండగా మాకు ఒక ఆశ్చర్యకరమైన వార్త అనౌన్స్మెంట్లో వినిపించింది. అక్కడ ఒక భక్తుడు నిన్న 3 లక్షల రూపాయలు హోమ గుండం దగ్గర మర్చిపోయితే వారు డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వారికి అందజేశారంట. అది చాలా సంతోషాన్ని కలిగించింది మాకు. అది చూసి ఇక్కడ ఎంత నిజాయితీగా సేవాభావంతో భక్తి భావనతో పనిచేస్తున్నారో మాకు నిరూపించబడింది. చాలా సంతోషించామండి. జై శ్రీమన్నారాయణ. మన ముందల పెద్ద స్క్రీన్లో స్టాచ్యూ దగ్గర షోస్ మొత్తం లైవ్లో కనిపిస్తుంది. అదిగోండి మేము వెళ్ళిన రోజు అల్లు అర్జున్, రోజా, రామ్దేవ్ బాబా వీళ్ళంతా వచ్చారు. హోమానికి మొత్తం సిద్ధం చేసుకున్నారండి అయ్యగారు. ఇక హోమం మొదలైంది. మన గోత్రనామాలు చదివి కంకణధారణతో ప్రారంభమవుతుందండి హోమము. ఇది అండి కంకణం కట్టి ఆశీర్వదిస్తున్నారు అయ్యగారు. మనకు నవధాన్యాలను ఒక మట్టి పాత్రలో ఇస్తారు. ఆ మట్టి పాత్రలోని నవధాన్యాలను తీసుకొని హోమ మంటపం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి స్వాహానామంతో సమర్పించుకోవాలి స్వామివారికి. మన ముందు కనిపిస్తున్నది హోమగుండం. పచ్చని హోమం గుండం మధ్యలో అగ్నిదేవుడు. అది ప్రధాన హోమగుండం. ఇదిగోండి అక్కడ చిన్న జీఎస్వామి వారు వచ్చి పూర్ణాహుతి చేస్తున్నారు. అక్కడ ఏ విధంగా అయితే పూర్ణాహుతి జరుగుతుందో ఇక్కడున్న మిగతా హోమగుండాలన్నీ కూడా అదే విధంగా ఫాలో అవుతారు. పూర్ణాహుతితో హోమం ముగించుకున్నాము. పక్కనే ఉన్న చిన్న జీఎస్ స్వామివారి దర్శనం చేసుకొని ఇక ఇంటికి బయలుదేరాము. మనం నెక్స్ట్ వీడియోలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లేజర్ షోతో కలుసుకుందాం. ఓకే బాయ్. చూసి.